తూర్పు గోదావరి జిల్లాలోని గోకువరం మండలంలో స్థానిక తన సెంటర్ సమీపంలో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద భారీ ఎత్తున టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అసెంబ్లీలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణిపై వైసీపీ పార్టీ మంత్రులు అనుకిత వ్యాఖ్యలపై వ్యక్తిగత విమర్శలపై స్పందించారు. గోకువరం టీడీపీ నాయకులు అనుకిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను పార్టీ నుంచి తొలగించి టీడీపీ పార్టీ నాయకుడు చంద్రబాబుకు క్షమాపణ చెప్పించారని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ అంతరాయం కలిగి సుమారు 30 నిమిషాల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పోలీస్ అధికారులు వచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేయించారు. అంతా ఇంత కాదు, మరి అది మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు సతీమణిని చాలా అసభ్యకరంగా మరి వారి మంత్రులతోని మరి ముఖ్యమంత్రి గారు అవమానపరచడం, ఇది ఏ రకమైన సంబంధం లేనటువంటి వ్యక్తిని అనగానే వ్యక్తిగత విషయాలకు వెళ్ళి ఆవిని అమానుషంగా అవమానపరిచి దూషించడం చాలా విచారదగ్గ విషయం. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గోకువరం మండల హెడ్ క్వార్టర్ నుంచి మొత్తం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని శాంతియుత పోరాటం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అదే మరి ఆ సమయంలో సీఎంగా ఉన్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి పర్మిషన్ ఇచ్చారు ఆయన పాదయాత్రకి. మరి ఈ రకమైన వైఖరి వెళ్ళినట్టు ఆయన ఒక అడుగు కూడా ముందుకు వెయ్యకపోను. ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు, వాళ్ళు ఇష్టాసారంగా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు. ఇది ప్రజల దృష్టికి మేము ప్రతిపక్షంలో ఉండి తీసుకెళ్తుంటే మాకు పూర్తి వ్యతిరేకత చేస్తుంది. దీన్ని అడ్డుగా మరి ప్రభుత్వం మరి పోలీసు వారిని ఉపయోగించి మా వాళ్ళు విధుల్ని సక్రమంగా చేసుకోనివ్వకుండా మా మీద దుసుకెళ్తున్నారు. ఇది దయచేసేసి పోలీసు వారు కూడా గమనించాలి. మేము ఈరోజు చేసింది శాంతియుతంగా నిరసన తెలియపడుతున్నాం. దీనికి కూడా పర్మిషన్ లేదని చెప్పేసి అంటున్నారు. మరి సాధారణంగా మరి చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉన్నప్పుడు మరి ఎన్నో దిష్టి బొమ్మలు తగలబెట్టడం జరిగింది, ఎన్నో అరాచకాలు సృష్టించడం జరిగింది ప్రతిపక్షం. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షం గొంతు నొక్కలేదు. నొక్కుంటే ఈ రోజు ఆయన సీఎం అయ్యి ఉండకపోరేమో ఉండుదురేమో, కానీ మరి ఈ రోజు మరి ఆయన నిరంకుశ వైఖరి అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నది. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని ఈ ఇంటి రాయిల్ని ఎంత దూరం, ఆ ఇంటికి వీళ్ళు అంతే దూరం. దీనికి ఖచ్చితంగా భవిష్యత్తులో మరి సీఎం జగన్ గారు సమాధానం చెప్పవలసి వస్తుంది. దీనికి వడ్డీ పాయిదంతో సహా భవిష్యత్తులో తీసుకోవలసి వస్తుంది. కాబట్టి ఇందు మూలంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము హెచ్చరించడం జరుగుతుంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై.